कडप जिल्ला नंदलूर मंडलंलो इसुक असुरुलु रेच्चिपोतुन्न तीरिदि पगलु रात्रि इष्टानुसारंगा निबंधनलकु विड्डूरंगा इसुकुनु तरलिस्तुन्नारु मंडलंलोनी टंगुटूरु अदुपूरु इसुक रीच्लकु वेल्लालंटे नंदलूरु श्री स्वामीनाथ स्वामी आलयं वद्द नुंचि वेल्लालि आ रोड्डुपै मोगजीवुलु चिन्न पिल्ललु मुसले मुतक अनेक मंदि प्रयाणिस्तुन्नारु इसुक क्वारीकि वेल्ले टिप्परलु अतिवेगं मूलंगा तरचु प्रमादालु जरुगुतुन्नायि इसुक टिप्पर वेगं मूलंगा इंट्लो नुंचि बयटिकि रावालंटेने प्राणालु अरचेतुलो पेट्टुकुनि रावाल्सि उंदनि स्थानिकुलु वापोतुन्नारु తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన తమ గ్రామంలో ఇసుక టిప్పర్లు ట్రాక్టర్లు తిరిగితే ఒప్పుకునేది లేదని వాటిని అడ్డుకుంటామని ఆ గ్రామ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక టిప్పర్లను ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ టిప్పర్ల వల్ల రోడ్డు గుంతలమయంగా ఏర్పడి మట్టి ఇళ్లలోకి చేరి తీవ్ర నరకయాతనకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా ఇసుక టిప్పర్లు ట్రాక్టర్లు ఇటీవల నోరు లేని మూగ జీవాలను నోరు నామాయక మనుషులను ఢీకొనడం జరిగిందన్నారు. ఇసుక తోలుకోండి తప్పు కాదు. మా గ్రామంలో రోడ్లు ఇళ్లు మొత్తం నాశనం అవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు నాయకులు వీటిపై దృష్టి పెట్టి ఇక మీదట ఈ రోడ్డుపై రాకుండా చేయమని కోరారు. ఆపకుండా మరలా అలాకాని వస్తే ఇదే రోడ్డుపై ధర్నా చేస్తామని హెచ్చరించారు. నిత్యం నిద్ర లేస్తే మేము టౌన్ కు రావాలని అందరికి మాకు ఏ ప్రమాదం జరిగినా మా పిల్లలు స్కూలుకు పోవాలన్నా కాలేజీలకు పోవాలన్నా హాస్పిటల్కి రావాలన్నా మాకు ఏదైనా సరుకులు కావాలన్నా మాకు ఏదైనా మందులు కావాలన్నా కూడా మేము నిత్యం నందలూరుకి రావాలి. 20 కిలోమీటర్లు నందలూరు కొత్తపు నుంచి మేము నందలూరుకు బయలుదేరితే నందలూరుకు వచ్చేసరికి మా ముఖాలే మారిపోతున్నాయి. ఆ మనిషి ఎవరైనా గుర్తుపట్టలేని విధంగా దుమ్ము ధూళి నిత్యం 400 టిప్పర్లు ఇక్కడ నుంచి అంటే నేను ఒకటి అడుగుతున్నా ప్రజాప్రతినిధులారా మీరు ఇసుక తోలుకోవద్దని మేము అనట్లేదు. ఇసుక తోలుకోవడానికి మేము వ్యతిరేకం కాదు. మీరు కోట్ల రూపాయల డబ్బు ఇక్కడ నుంచి సంపాదిస్తున్నారు. రోజుకు 400 టిప్పులు అంటే మీరు కోట్లలో సంపాదన ఉంది. డబల్ రోడ్డు సిమెంట్ రోడ్డు అండి ఈ నుంచి చింతకాయలపల్లి వరకు సంపాదిస్తున్నారు కోట్ల రూపాయలు వెడల్పు చేసి ఇక్కడ ఏదైనా ఇల్లు పోతే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు వాళ్ళు ఎంత నష్టపరిహారం అడుగుతారో వాళ్ళకి అంత డబ్బు చెల్లించి మీరు డబల్ రోడ్డు సిమెంట్ రోడ్లేసి ఇసుక తోలుకోండి. లేదు మాకు అధికారం ఉంది మేము తోలుకుంటాము మీరు ఏం చేసుకుంటారు ఓట్లేసి గెలిపించారు కదా మమ్మల్ని అని చెప్పేసి మీరు ఏదో ఎలక్షన్లో మేము డబ్బులు పంచాము మేము ఏమి చేసినా కూడా మేము వాళ్ళందరూ నోరు మూసుకుంటారనుకున్నాము. అయ్యా మీ దగ్గర అందరూ డబ్బులు కొకృతి పడలేదు మేము అందరం డబ్బులు తీసుకోలేదు ఇంతవరకు మా గుమ్మం దొక్కి డబ్బులు ఇచ్చిన నాయకులు లేరు మేము నిజాయితీగా ఉన్నాం మా కష్టాన్ని నమ్ముకుని బ్రతుకుతున్నాం. ఈ రోజు మీ ప్రభుత్వ పథకాల వల్ల మేము బతకట్లేదు పొట్ట చేత పట్టుకొని గల్పు దేశం ఈ రోజు నందలూరు మండలం కదా మొత్తం కడప జిల్లా మొత్తం కోవిడ్ దేశం గల్పు దేశాల వైపు బ్రతుకుతున్నాం మేము. ఈ రోజున మీరు ఇసుక దాహానికి అంటే ఈ రోజున వరదలు వచ్చి అన్నమయ్య డ్యాము మీ ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుండి పైనుంచి నీళ్లు వస్తూ ఉంటే మీరు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా మీ ఇష్ట ప్రకారం మౌనంగా ఉండి ఒక్కసారి ఉప్పిన డ్యాం తెగిపోయి ఈ రోజున ఎంతో మంది ప్రాణాలు పోయాయి. నోరు లేని మోగజీవాలు
కొట్టుకుపోయినాయి, ఎన్నో గేదెలు చచ్చిపోయాయి. మొన్న ఒక ఇంట్లో అంటుంది అన్న, మేము పాలమ్ముకుని బతకాలన్నా 10 ఎనుములు ఉంటే చచ్చిపోయి, నోర్లేని బిడ్డలు 2 దూడలు ఉన్నాయన్నా, వాటికి దూడలు కూడా పాలు లేవంటే మేము అన్న పోయేసి, మా కొంతమంది మేము సేవ చేయడానికి పోయినప్పుడు వాళ్ళకి నిత్యావసరం లేనప్పుడు కొంత డబ్బు ఇచ్చొచ్చాము, పోత పాలైనా పోయినా మా బిడ్డలకు నోర్లేని లేక దూడలు అని చెప్పేసి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఈ రాజంపేట ఎమ్మెల్యే కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఈ ఇసుకను కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి ఆ దొరలు కావచ్చు, ఆ పెత్తందరులు కావచ్చు, మీరు ఇసుక తోలుకోండి, మాకు తప్పు లేదు. కానీ ఇక్కడ ఎంత మంది ఆడవాళ్ళు కన్నీళ్లు పెడుతున్నారు, నరకం వాళ్ళ ఇళ్ళన్ని చేపలు మారిపోతున్నాయి, మొన్న వరదలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, ఇక్కడ ఇంతవరకు ఇల్లు కూలిపోయినాయి, భూములు లేక ఇసుకొచ్చింది, భూములు లేక ఇసుకొచ్చింది, మొత్తం అంతా ఇసుక పేరుపోయినాయి, ఇల్లు కూలిపోయినాయి. ఇంతవరకు వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం రాలేదు. నిద్ర లేస్తే తెల్లవారుజాము లేచి మా ఆడవాళ్ళు మా సాంప్రదాయాలు ఉదయాన్నే మేము ఒక ఇంటి ముందర ముగ్గేసుకోవాలంటే భయం, కళ్ళాపు చల్లుకోవాలంటే భయం. శనివారం సౌమ్యనాథ స్వామి దేవాలయం ఉంది, సౌమ్యనాథ స్వామి గుడికి భక్తులు వస్తే ట్రాఫిక్ అన్ని టిప్పల్లో, ఇక్కడ వందలాదిగా టిప్పలు. అలాగే శుక్రవారం ఇక్కడ ఇదే ఊర్లో మసీద్ ఉంది, ముస్లిం సోదరులు మసీదుకు పోవాలన్నా, వాళ్ళు నమాజ్ చేసుకోవాలన్నా, మా భక్తులు సౌమ్యనాథ స్వామి దేవాలయం రావాలన్నా, పిల్లలు స్కూల్కు పోవాలన్నా, నిత్యం నా బిడ్డలు ఎక్కడ ఏ లారీ కింద పడతారని, ఏ ట్రాక్టర్ కింద పడతారని చెప్పేసి ప్రతి తల్లి ప్రతి అమ్మ చెల్లి అక్క ఇక్కడ బాధపడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను వీళ్ళ తరఫున, నేను ఇదే సమస్యలు అడిగిన దానికి మొన్న ఒకటే చెప్తున్నారు, ప్రజాప్రతినిధి గారు మాకు మీ మీద ఎటువంటి వ్యక్తి కక్షలు లేవు, వ్యక్తిగతంగా మీరేం మాకు ద్రోహం చేయలేదు, మేము మీకు ద్రోహం చేయలేదు, కాబట్టి ప్రజాప్రతినిధిగా ప్రజల క్షేమమే మీ క్షేమం, కాబట్టి మానవత్వంతో ఆలోచన చేసి మీరు ఇక్కడ నుంచి చింతకాయలపల్లి వరకు దాదాపు 18 కిలోమీటర్లు సిమెంట్ రోడ్డు డబల్ రోడ్డు వేయించి మీ ఇసుక రవాణా చేసుకోండి. లేదు మేము ఎలాగ తోలుతామంటే ఇదే అక్క చెల్లెళ్ళు రోడ్డు మీద కూర్చుంటాం, మమ్మల్ని తొక్కించుకుని మా ప్రాణాలు తీసి మా సేవల మీద మేము ఇసుకు దందా చేసుకుని చెప్పేసి ఖచ్చితంగా అక్కలకు చెల్లెలకు అమ్మలకు అందరికీ అండగా నిలబడతాం. అవసరమైతే ఇళ్ళ తరపున నా ప్రాణమైన వాడు పెట్టి నేను నడి రోడ్డులో కూర్చుంటాను. కాబట్టి దయచేసి మానవత్వంతో ఆలోచించేయండి. మళ్ళీ ఒకసారి చేతులెత్తి జోడించి ప్రజాప్రతినిధులు అడుగుతున్నా, మా అక్క చెల్లెల తరపున అడుగుతున్నా, మీరు ఇసుక దందా చేయాలనుకుంటే సిమెంట్ రోడ్లు వేయండి, ఇక్కడ నుంచి చింతకాయల పరి ఒక డబల్ రోడ్డు. లేదు మీరు మేము వేయమంటారా, నందలూరు చెయ్యర్లో నుంచి నేరుగా హైవే ఉందిగా, కడప తిరుపతి హైవే ఉందిగా, అక్కడి నుంచి తోలుకోండి. లేదు మాకు అధికారం ఉంది, మీరు ఏం పీకుతారయ్యా మమ్మల్ని అంటే, మేమేం పీకలేం సార్, అధికారం మీ చేతిలో ఉంది, పోలీస్ వ్యవస్థను మీ చేతిలో తీసుకున్నారు, కాబట్టి మాకు తెలిసిందలా ఒకటే, నడి రోడ్డు మీద కూర్చుంటాం, మా మీద మమ్మల్ని తొక్కించి మా ప్రాణాలు తీసుకుని మేము ఇసుక వ్యాపారం చేయవలసుకొని చెప్పేసి కూడా వీళ్ళందరి తరపు నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ లారీలు రానీకుండా చేసుకొని మీరు పక్కన తోలుకున్నాడు కంటే రోడ్డు వేసుకొని జోలించుకోండి. రోడ్ల మీద ఉండలేము, ధర్నా చేస్తాము, రోడ్ల నుంచి రానేము, అందరం రోడ్లనే కూర్చుంటాము, వాడిపోతాము, మేము పనుకునే దానికి లేదు, నిద్ర లేదా అని చెప్పి పిల్లలు పాపలు ఎవరు బయటకు వచ్చేదానికి లేదు. మీరు దయచేసి మీరందరికీ మీకందరికి దయచేసి మీరు మా మాటలు వినాలి, మీరు అర్థం చేసుకొని ఈ వల్ల చేయను, మీకు రాకూడదు, రోడ్డు అంతా నాశనం అయిపోయింది, మేమంతా చాలా ఘోరంగా అల్లాడిపోతాడాము, మీరు ఎంతసేపటికైనా మమ్మ చూసే వాళ్ళే లేరు, తల నుంచి కాపాడి మీకు దండం పెట్టానమ్మా సాధించుకోండి, లారీలు రాకుండా మా ఇల్లు వాకిళ్ళు పోయినా మేము అల్లాడిపోతాను, మా పిల్లలు తల్లులు మేమంతా ఇళ్ళలో నీళ్ళు వచ్చి మా సామానంత తట్టిపోయి మోటార్లు పోయి అన్నీ చచ్చిపోతున్నాం, నీళ్లు కూడా లేకుండా అల్లాడుతున్నాం మేము, దయ ఉంచి బుడ్డ నీళ్లు దాగి చేస్తాము, బతుకుతాము చేస్తాము, ఎవరే కానీ సందుకొచ్చి మమ్మల్ని చూసుకునే అన్నవాదాలు ఎందుకు పెట్టేది, మాకు ఇంత సమస్య జరిగితే నీళ్లకు వరదలకి సత్తా అంటే పట్టించుకుని నా మానవుడు లేడు, మేము దేవుడాని చస్తా అన్నా, మీడ ఒకరైనా వస్తానారా చూస్తానారా, దయచేసి ఇసుక లారీలు ఈ బార్డర్కి రానివ్వద్దు, మా ఈ నదులూరులోకి ఈదులకి లారీ రాకూడదు, వస్తే డైలీ మేము ధర్నా చేయడమే అందరం చేరి, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే లేరు, ఎనుగులు కొట్టుకోమైనాయి, మేకలు కొట్టుకోమైనాయి, రావడం లేదు, తొంగి చూడటం లేదు, మమ్మల్ని పట్టించుకోవడం